వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ప్రకటించారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రస్తుతం సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్నారు తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలు సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనకు సంబంధించిన డీటెయిల్స్ వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు కృష్ణ బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనపై ఎట్లా ఉన్నాయి చాలా కసరత్తు తర్వాత వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ సుధీర్ కుమార్ను ప్రకటించిందని చెప్పొచ్చు చాలా రోజులుగా అభ్యర్థి ఎవరు అనే దాని మీద ఉత్కంఠ కొనసాగింది అనేక పేర్లు తెరపైకి వచ్చాయి చాలామంది అభ్యర్థిత్వానికి సంబంధించి ఖరారైనట్టుగానే ప్రచారం జరిగింది వీటన్నిటి మీద ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా రకరకాల పేర్లన్నీ కూడా తెరపైకి వచ్చాయి వాళ్ళను ఫామ్ హౌస్కు పిలిపించారని సమాచారం కూడా లీక్ చేశారు కానీ చివరికి సుధీర్ బాబును సుధీర్ కుమార్ను ఆయనకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు ఆయన ప్రస్తుతం జిల్లాల పునర్విభజన కాకముందు ఆయన వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్ష జెడ్పీ చైర్మన్గా ఉన్నారు ఆ తర్వాత జిల్లాలకు సంబంధించి హన్మకొండ వరంగల్గా మారిన తర్వాత హన్మకొండ జెడ్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన పనిచేస్తున్నారు రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు రాజ్యసభ మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అత్యంత సన్నిహితుడుగా ఆయన శిష్యుడుగా ఆయన పైన ముద్ర ఉంది పార్టీలో కూడా సౌమ్యుడిగానే ఆయన కనిపిస్తారు తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారు రెండు వేల ఒకటి నుంచి కూడా ఆయన పార్టీలో కొనసాగుతున్నారు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయన పేరు రెండు మూడు రోజుల క్రితమే తెరపైకి వచ్చింది సుధీర్ కుమార్ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని కూడా చర్చ జరిగింది అయితే ఇదే సమయంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాజయ్య పేరు కావచ్చు ఆ తర్వాత మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి తర్వాత రాజయ్యకు సంబంధించి కూడా ఈరోజు ఫామ్ హౌస్కు రమ్మన్నారు అని ఆయనను పిలిచారంటూ కూడా సమాచారం వచ్చింది అది ఒక ఒక ప్రచారం జరిగింది అదే సమయంలో రాజయ్యకు సంబంధించినటువంటి వాల్పేపర్స్ మీద కూడా సోషల్ మీడియాలో కూడా తాను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా వస్తున్నాను తనను దీవించాలంటూ కూడా రాజయ్య తన సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ పెట్టుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన పేరే ఖరారవుతుందన్నట్టుగా ఒక చర్చ కూడా జరిగింది కానీ అనూహ్యంగా సుధీర్ కుమార్ పేరు బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఆయనను ఖరారు చేశారని చెప్పవచ్చు అయితే ఈ చర్చలకు సంబంధించి కూడా జనగామ జిల్లాకు సంబంధించినటువంటి డాక్టర్ సుగ్నాకర్ రాజు భార్య సుధా ఆయన ఆమె అభ్యర్థిత్వంకు కూడా పల్లారజేశ్వర్రెడ్డి పట్టుబట్టినట్టుగా తెలుస్తుంది ఆయన ఆ చర్చ కూడా జరిగింది ఆ తర్వాత రసమయ్య బాలకృష్ణకు సంబంధించిన పేరును కూడా తెరపైకి వచ్చింది ఆయన కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు తర్వాత ఈ తెలంగాణ సాంస్కృతిక మండలికి సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి భూమి పోషించారు ఈ నేపథ్యంలో ఆయనను కూడా ఇక్కడి నుంచి అభ్యర్థిగా నిలబెడతారు అని ఒక ప్రచారం జరిగింది ఆ తర్వాత పుల్లా శ్రీనివాస్ అని ఎంప్లాయీగా ఉన్నాడు ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్నారు ఆయన పేరు కూడా తెరపైకి తీసుకొచ్చారు ఆ తర్వాత ఇలా రకరకాల పేర్లన్నీ కూడా వచ్చాయి అయితే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తినే ఇక్కడ నుంచి వరంగల్ పార్లమెంటు నుంచి నిలబెట్టాలనేది భావించారు అందులో భాగంగానే చాలామంది పేర్ల వడపోత తర్వాత చివరికి జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి సుధీర్ కుమార్ను పేరును ఖరారు చేశారనేది చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది ఈరోజు రెండున్నరకు ఫామ్ హౌస్లో కేసీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతోటి సమావేశమయ్యారు ఈ వాళ్ళ అభిప్రాయాలను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కొంత అభిప్రాయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది కొంతమంది కొన్ని పేర్లను సూచించినప్పటికీ కూడా వాటి పట్ల కేసీఆర్ విముక్త వ్యక్తం చేసినట్టుగా ఉంది ప్రధానంగా రాజకీయ సంబంధించినటువంటి పేరు వచ్చినప్పుడు కూడా ఆయన పార్టీ మారటం ఆయనకు మైనస్గా మారింది పార్టీ మారిన వాళ్ళని ఎవరిని కూడా తీసుకొని మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టమంటూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో పార్టీ మళ్ళీ ఇప్పుడు రాజేయను కనుక తీసుకొని పార్టీ అభ్యర్థిగా నిలబెడితే అలాంటి విమర్శలకు మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తుంది అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు వాటి అన్నింటి నేపథ్యంలో రాజేయ అభ్యర్థిత్వం పట్ల కేసీఆర్ విముఖత చూపినట్టుగా తెలిసింది అదేవిధంగా మరికొంతమంది రసమై బాలకృష్ణ పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టుగా చెప్తున్నారు ఆ పేరు వచ్చినప్పుడు కూడా ఆయన నాన్ లోకలు తర్వాత ఇక్కడికి వస్తే కూడా మిగతా వాళ్ళు రిసీవ్ చేసుకోవడంలో కూడా ఇబ్బంది ఉంటుంది తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పార్టీ మొదటి నుంచి ఉన్న వాళ్ళు కావచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు మరోసారి అన్యాయం జరిగినట్టుగా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే సౌమ్యుడిగా ఉన్నటువంటి సుధీర్ కుమార్ పేరును ప్రస్తావనకు తీసుకొచ్చే అందరి ఆమోదంతో ఆ పేరును గులాబీబాస్ కేటీఆర్ కేసీఆర్ ప్రకటించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా రకరకాల పేర్లు రావడం కావచ్చు రకరకాల వ్యక్తులకు సంబంధించినటువంటి అభ్యర్థి వాళ్ళే ఖరారవుతున్నారు క్యాండిడేట్గా గా ఖరారవుతున్నారు అనేక ఊహాగానాలు ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో చివరికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వరంగల్ పార్లమెంటు నుంచి పోటీ చేసే అభ్యర్థిగా సుధీర్ కుమార్ పేరు ఖరారైంది అయితే పార్టీకి సంబంధించి కూడా చూస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఇక్కడ సిటీ ఎంపీగా పసునూరు దయాకర్ ఉన్నారు ఆయన అబ్బె అప్పుడులోనే ఆయన పే ఆయనను ఈసారి ఎన్నికల్లో మారుస్తారు అనేది అప్పట్లో వచ్చింది ఆ సమయంలో చాలామంది బీఆర్ఎస్ టికెట్ కోసం క్యూ కట్టారని చెప్పచ్చు దా చాలా పోటీ నెలకొంది కానీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు వీటన్నిటితోటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మారడం ఆ తర్వాత కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించడం ఆమె పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు తర్వాత గతంలో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు తర్వాత లిక్కర్ స్కామ్ వీటన్నిటి నేపథ్యంలో పార్టీ గెలవలేని పరిస్థితుల్లో తాను పోటీ చేయాలంటూ ఆమె పార్టీ నుంచి వెళ్ళిపోవడం కడియం శ్రీహారి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఆ తర్వాత కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక చాలా కష్టతరంగా బీఆర్ఎస్ పార్టీకి మారింది దీంతో గెలిచే గెలవటం అనే దానికంటే కూడా గట్టి పోటీ ఇవ్వగలిగే అభ్యర్థి కావాలి అనే దాంట్లోనే కసరత్తు చేశారు ఇదే క్రమంలో మాదిక సామాజిక వర్గం అయ్యే ఉండాలి అనేది మరొక కోణంగా చూశారు అందుకనే మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ చాలామంది పేర్లను పరిశీలనకు వచ్చిన తర్వాత చివరికి సుధీర్ బాబును సుధీర్ కుమార్ను అభ్యర్థిగా ప్రకటించారు ఆయన ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు రెండు వేల ఒకటి నుంచి కూడా పార్టీలో ఉండడం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పనిచేసి ఉండడం తర్వాత జెడ్పీ చైర్మన్గా కూడా ప్రస్తుతం పనిచేస్తున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయన పేరు పట్ల ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది అందరి అభిప్రాయం ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాత సుధీర్ కుమార్ పేరును ప్రకటించినట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు అనే దాని మీద అనేక రకాల ఊహాగానాల నేపథ్యంలో అనేక మంది పేర్లు తెరపైకి వస్తున్న తెరపైకి వచ్చి చర్చలు జరిగిన నేపథ్యంలో చివరికి వీటన్నిటికీ తెరదీస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ను ఆ పార్టీ ప్రకటించిందని చెప్పొచ్చు